हैदराबाद आईटी अलजड़े इन्फ्रा कंपनी सोदा निर्वहिस्ट टैक्स चेल्लिंचडं इप्पुडु ईटी सोदा निर्वहिस्तोंदि इप्पुडु हैदराबादे एंदुकु केंद्र बिंदुवुगा मारिंदि तेलंगाण एर्पाटुतो इन्फ्रा रंगं ऊपंदुकुन्न संगतेते तेलिसिंदि అయితే వందల కోట్లతో ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. అటు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుకొని పాలమూరు దాకా కూడా ఈ కాంట్రాక్టులన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి కొన్ని బడా కంపెనీలకే వెళ్తున్నాయి. అవి కూడా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన సన్నిహిత కంపెనీలకే ఈ కాంట్రాక్టులన్నీ కూడా అప్పగిస్తున్నారు అనే విమర్శలు అయితే వస్తున్నాయి. దీంతో పాటుగా కాంట్రాక్టులు అప్పగించిన తర్వాత ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను బట్టి వ్యయ అంచనాలు కూడా పెంచేస్తున్నారు. सो पूर्ति स्थाई लावादेवी अक्रमा जो आरोप विनाई सो ये कंपनी पर्ट्युर् वीटो केसीआर सन्नीहत वाटा वेतनाई अन कल मोतंग क्विड एंड प्रोको पापड़ा पद्धति पन अगिंत जो अनमे कदेमना सोदाल जो ईटी अधिकार प्रस्ताव की निधु गोलमाल संबंधी जाबिता उने प्रचार కొనసాగుతోంది. కాంట్రాక్ట్ ఏవైతే కంపెనీలు తీసుకుంటున్నాయో ఆ కాంట్రాక్ట్ కంపెనీల నుంచి పక్క రాష్ట్రాలకు కూడా నిధుల మళ్లింపు జరుగుతోంది అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని సమాజ్వాదీ పార్టీకి తెలంగాణ నుంచి నిధులు వెళ్ళాయనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ అంశంపైన హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని ఐటీ దాడులు నిర్వహిస్తుంటే తీగలాగితే డొంకంతా కదులుతుందా అనే అనుమానం కల్పిస్తోంది. అందుకే ఇప్పుడు టిఆర్ఎస్ నేతల్లో ఒక కొత్త గుబులైతే మొదలైనట్టుగా కనిపిస్తోంది. తెలంగాణలో నాలుగు ఇన్ఫ్రా కంపెనీలపైన ఐటీ సర్వే చేసింది. ముఖ్యంగా కేఎన్ఆర్ ఇన్ఫ్రా, గజ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే ఆర్వీఆర్, జీవీపీఆర్ కంపెనీలపై ఐటీ శాఖ సర్వేలు చేసింది. 150 కోట్ల లావాదేవీలకు సంబంధించి ట్యాక్స్ పేమెంట్స్ జరగలేదు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ నుంచి అని చెప్పి కేఎన్ఆర్ చైర్మన్ గా ఉన్న నరసింహారెడ్డి, జలంధర్ రెడ్డి నుంచి కూడా ఐటీ అధికారులు పూర్తి సమాచారాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక సెకండ్ కంపెనీగా ఏదైతే చెప్పుకున్నామో గజ ఇంజనీరింగ్ సంస్థ, దీని నుంచి 50 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు. దీనికి సంబంధించి కూడా ఐటీ అధికారుల చేతిలో పూర్తి డీటెయిల్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మూడవది ఆర్వీఆర్ సంస్థ అని చెప్తున్నాం. ఈ సంస్థ కూడా 60 కోట్ల రూపాయలకు సంబంధించి నిధులను గోల్మాల్ చేసింది. వీటికి సంబంధించి కూడా ఎలాంటి ట్యాక్స్ కట్టలేదని చెప్పి ఐటీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా జీవీపీఆర్ సంస్థకు సంబంధించి కూడా సో ఇలా క్విడ్ అండ్ ప్రోకోకు పాల్పడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ సన్నిహితులకు కాంట్రాక్టులన్నీ వెళ్తున్నాయి, నిధుల విషయంలో కూడా గోల్మాల్ జరుగుతోంది, పక్క రాష్ట్రాలకు నిధుల మళ్లింపు జరుగుతోందంటూ అనేక ఆరోపణలు వస్తున్నాయి. సో దీనిపైన ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్నది మాత్రం మనం చర్చతో కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే బండారు రామ్మోహన్ రావు గారు. బండారు రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. ఎస్, అలాగే కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారు కూడా ఉన్నారు. నమస్తే వెంకటస్వామి గారు. బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. దిలీప్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం అండి. ఎస్ చెప్పండి శ్రీనివాస్ గారు. బచ్చు శ్రీనివాస్ గారు ఎస్ రైట్. మొత్తానికైతే 100 కోట్ల రూపాయలతో వెనక చెల్లింపులు వెనక కానీ నిధుల మళ్లింపులో కానీ గోల్మాల్ జరిగిందంటూ ఐటీ అధికారులు అయితే నిజాలు నిగ్గుతీర్చే పనిలో ఉన్నారు. ఐటీ సోదాలు అయితే నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అసలు టీఆర్ఎస్ నేతల్లో ఎందుకు గుబులు అనేది మొదలవుతుందన్నదే మనం చర్చిస్తున్నాం. ఎస్ దిలీప్ కుమార్ గారు మీరు చెప్పండి, ఈ ఐటీ సోదాలకు సంబంధించి పర్టికులర్గా ఒక 4 కంపెనీలను అయితే ఇప్పటివరకు సమాచారం అయితే బయటకు వచ్చింది, వారు ఎంత ట్యాక్స్ చెల్లించలేదు, కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించి డీటెయిల్స్ కూడా ఐటీ అధికారుల వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా కూడా ప్రభుత్వ కనుసన్నల్లోనే క్విడ్ అండ్ ప్రోకో పద్ధతిలో జరిగింది కనుక ఇప్పుడు టీఆర్ఎస్ నేతలందరూ కూడా దీనిపైన గుబుల్ అనేది కనిపిస్తోంది అనేది తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీ దగ్గర కపిల్ బాయ్ గారు? చాలా కాలంగా ఈ కాళేశ్వరం మిషన్, భగీరథ మిషన్, కాకతీయ అనేవి ప్రత్యేకంగా కొన్ని కంపెనీలకు ప్రభుత్వం లోపాయకారిగా అప్పజెప్పిందని, అందులో భారీ అవినీతి కుంభకోణం జరిగింది అనేటువంటి అలిగేషన్స్ మామూలుగా నేననడం కాదు, రెగ్యులర్ గా ఒక 1 ఇయర్ నుంచి మనం చూస్తా ఉన్నాం. ఇందులో పేపర్స్ లో, న్యూస్ పేపర్లు, ఛానల్ వస్తా ఉన్నాం. సో ఈ కంపెనీలు అదే విధంగా కాంట్రాక్ట్లు దక్కించుకోవడమే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎగ్గొట్టాయన్నది కూడా అభ్యూహాలు మనం చూసాం ఇటీవల కాలం. సో ఐటీ రైట్స్ ఈ మధ్య కాలంలో వేరే కంపెనీల కూడా ఒక 1 ఇయర్ కింద నుంచి స్టార్ట్ అయింది. సో ఇది ఇంత పెద్ద మొత్తంలో భారీ అవినీతి జరిగినాక ఐటీ శాఖ దృష్టి వాటి మీద పడదు అనుకోవటం అవివేకం.
అది ఖచ్చితంగా జరుగుతుంది. అందరు ఎక్స్పెక్ట్ చేశారు. ఎవరు ఈవెన్ కామన్ మ్యాన్ ఆల్సో ఒక రోజు కాబట్టి ఒక రోజు ఇదంతా ఈ బండారం బయటపడుతున్నటువంటి ఎక్స్పెక్టేషన్ సర్వత్రా ఉండేది. దానికి అనుగుణంగానే ఈ రోజు వాళ్ళు చేసిన సర్వేలు కానీ తద్వారా బయటపడ్డ విషయాలు కానీ మనకు అర్థం చేస్తున్నాయి. తేట తెల్లంగా తెలుస్తుంది ఓహో ఇది జరిగింది నిజమే. ఎందుకంటే ఈ మూడు ప్రాజెక్టులు నేను మెన్షన్ చేసిన వాటిలలో భారీ అవినీతి జరిగింది అనేది నేను అనడం కాదు, కాగ్ రిపోర్ట్ లో వచ్చింది. కాగ్ తన రిపోర్ట్స్ లో ప్రాజెక్టులు అప్రిషియేట్ చేయడం, కేంద్రం నుంచి వచ్చిన మంత్రులు మెచ్చుకోవడం, ఆ ప్రాజెక్టులు మంచివి అనేది సర్టిఫికేట్ ఇవ్వడం వేరే అంశం. బట్ దాంట్లో ఉన్నటువంటి కాస్ట్ కాంపోనెంట్ సంబంధించి హెచ్చుతగ్గులు సార్ ఫ్రీజ్ అయినట్టుగా ఉంది ఆడియో చూడండి. ఎస్ బండారు రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. బండారు రామ్మోహన్ రావు గారు చెప్పండి. సో యూపీలోని సమాజ్వాదీ పార్టీకి తెలంగాణ నుంచి కొన్ని నిధులైతే వెళ్ళాయి, నిధుల దారి మళ్లింపు అయితే జరిగింది అన్నది ఐటీ అధికారుల వద్ద స్పష్టంగా ఉన్న సమాచారం అన్నట్టుగా తెలుస్తోంది. వారు ఏదో దాడులు చేద్దామని వెళ్తే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి, తీగలాగితే డొంకంతా కదిలిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడు అంటే అనుకోని చట్టంలో ఏమైనా టీఆర్ఎస్ నేతలు ఇరుక్కున్నారా, ఇప్పుడు ఏమైనా ఆ విషయాలు బయటకు వస్తాయని భయపడుతున్నారా? ఐశ్వర్య గారు ఒక మాటలో చెప్పాలంటే తీగలాగితే డొంకకంతా కదులుతుంది ఖచ్చితంగా. కానీ కొంచెం దీని పూర్వాపరాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీ 150 కోట్లు, 60 కోట్లు, ఒక కంపెనీ 50 కోట్లు, మరో కంపెనీ 60 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కొట్టిందని అంటున్నా. నిజంగా ఇక్కడితో ఆగదని నేను అంటున్నాను. ఈ పూర్తిగా ఎంక్వైరీ జరిగితే ఇవి 100 కోట్లకు వెళ్తుంది. రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా కొంచెం పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే మనం కొంచెం పూర్వ చరిత్ర అంటే ఒక సంవత్సరంగా ఈ దాడులు జరుగుతున్నాయి. నిన్న కాదు, జనవరి నుంచి మరీ ఎక్కువ అయిపోయినాయి. తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా ఎందుకు జరుగుతున్నాయని మీరు ఎంట్రో చెప్పారు, చాలా మంచి పాయింట్. ఆ పాయింట్ వివరణ ఇస్తారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న మెగా సంస్థ కానీ ఎల్ఐటి కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ కేంద్రంగా వీళ్ళు ఆఫీసులు పెట్టుకోవడం, హైదరాబాద్ కేంద్రంగా ఆఫీసులు పెట్టుకోవడం వల్ల పోలవరంలో అభివృద్ధి జరిగిన, కాళేశ్వరంలో అభివృద్ధి జరిగిన ఆఫీసులు, కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీసులు హైదరాబాద్ ఉన్నాయి కదా, ఇక్కడ జరుగుతుంది ఈ దాడులు, ఇక్కడ జరుగుతున్నాయి అందుకని హైదరాబాద్ కేంద్రంగా దాడుతున్నాయి. రెండోది ఏంటంటే ఇవాళ బీజేపీ ఉండొచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ఉండొచ్చు, ఈ మొత్తం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎవరంటే వాళ్ళు ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తప్పు తప్పును ఎవరైనా చేయాల్సిందే. ఇక టీఆర్ఎస్ ఉంది కనుక, ఆడ వైసీపీ ఉంది కనుక, మొండదాకా తెలుగుదేశం ఉంది కనుక చేయొద్దని అనడం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆర్థిక మూలాలు దెబ్బతీసే క్రమంలో ఏమవుతుందంటే మేజర్ సంస్థ ఏదైతుందో ఓవరాల్ గా కాంట్రాక్ట్ తీసుకుంటుంది. ఆ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న కొద్దీ ఐదో వాడు పనిచేస్తుంటాడు. నేను కాళేశ్వరం స్వయంగా చూశాను, అట్లానే పోలవరం కూడా స్వయంగా చూశాను. మొదలు కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ చేతులు మారుకుంటూ అసలు క్షేత్ర స్థాయిలో ఐదో వాడో ఆరో వాడో పనిచేస్తుంటాడు కాంట్రాక్ట్. కనుక ఏమవుతుందంటే ఈ బంగారు బాతు గుడ్లు పెట్టినట్టు ఇవాళ మనకు గతంలో పోలవరం మీద కానీ కాళేశ్వరం మీద కానీ ఒక వ్యాఖ్య ఉన్నది, ఏటీఎం లాగా వాడుకుంటుంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అట్లాగే తెలుగుదేశం మన ఇక్కడ మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా దీని కాళేశ్వరాన్ని ఏటీఎం గా వాడుకుంటుంది, పోలవరాన్ని ఏటీఎం గా వాడుకుంటుంది అని ఒక వివాదం ఉన్నది. నిజంగా ఆ పని చేస్తున్నారు వీళ్ళు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరున్నా ఏ పార్టీ అధికారులు ఉన్నా ఆ పార్టీలు ఈ వీటిని ఏటీఎం గా వాడుకుంటారు. అయితే మేజర్ సంస్థ ఇబ్బంది కట్ట సబ్ సంస్థ సబ్ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డైరెక్ట్ గా లింక్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్న నాలుగు కంపెనీలు కూడా తెలంగాణకు సంబంధించిన కంపెనీలు, ఒకటి వరంగల్ విద్యుత్, హైదరాబాద్ ఉంది, ఇంకోటి ఇంకో చోటు. వీళ్ళందరూ కూడా ఏంటంటే టీఆర్ఎస్ అంటే ప్రభు రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు భయపడతారు. వాళ్ళ క్విట్రోక్రోలు వరకు చెప్పారంటే వాళ్ళ అక్రమంగా ఏది పన్ను ఎగబెట్టిన డబ్బులన్నీ కూడా వాటాలు పంచుకుంటున్నారు. అందరికి తెలుసు అవినీతిలో అన్ని అధికార పార్టీ భాగస్వామి ఉన్నది. కానీ దీన్ని తేటతెల్లం చేయడానికి దాడులు పనికొస్తాయని నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే ఏటీఎంలుగా వాడుకుంటున్న వీటి వల్ల ఈ ప్రజలు ప్రజాధనం కాదు, ప్రజాధనం ప్రజలకు పోవాలి. కానీ ఒకటి జరుగుతుంది ఏంటంటే ఇది ఎంత వరకు పోతుంది. ఒకసారి మీరు చూడండి, పోలవరం ప్రాజెక్టు మీద గతంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వ్యతిరేకంగానే దాడు జరిగితే దాడుల తర్వాత ఏమైంది ప్రజలకు తేలలేమని. ఇక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా గత 6 నెలలుగా అంటున్నారు కేసీఆర్ గారిని జైలు పంపిస్తా అంటున్నారు. నిజంగా ఎందుకు తీవ్రవత్తరం చేస్తలేరు నిజంగా? అంటే ఈ అక్రమాలు జరిగిన సంగతి ఉంటే తప్పనిసరి పట్టుకోవాలి కదా. ఐటీ దాడులతో ఆగదు. ఐటీ దాడులు కేవలం ఐటీ అనేది సాంకేతికంగా చూస్తే, మేము ఎలక్షన్ వాచ్ లో మేము చాలా సార్లు పనిచేసినప్పుడు అక్రమ డబ్బు దొరికితే దానికి ట్యాక్స్ కడితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ అక్రమ డబ్బు పిట్రోక్రో ఎవరి ద్వారా మూలాలు వెతకాలండి. మూలాలు అంటే సార్ ఇప్పుడు కాంట్రాక్ట్లు మీరు చెప్పినట్టుగా 5 గురు కాంట్రాక్టర్స్ త్రూ కూడా అవి కూడా సన్నిహితుల కంపెనీలకు సంబంధించి వెళ్తున్నప్పుడు వివరాలు బయటకు వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది అంటారు?
అందుకనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకమైతే ఒక రకంగా ప్రవర్తి రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా ఉంటే ఒక రకంగా ప్రవర్తించుగా నేను స్పష్టంగా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు వ్యతిరేకమైనప్పుడు 2017 నుంచి దాడులు పోయినాయి. అది మొదలైంది ఎప్పుడు? పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు? 2015లో మొదలైంది. 2-3 ఏళ్ల తర్వాత రాజకీయంగా విభేదించినప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ మొదలు కాలేదు. 3 ఏళ్ల పూర్తయిందని ఫడ్నవీస్ను జగన్మోహన్ రెడ్డి అందరు పిలిపించి మన కేసీఆర్ గారు ప్రామోషన్ చేశారు కదా. నేనేమంటున్నాను అప్పటి నుంచి అంటే కేసీఆర్ వ్యతిరేకమైన దాడులు జరుగుతుంటున్నాడు. ప్రజాస్వామ్యంగా రాష్ట్రంలో అక్రమాలు జరిగినాయి. ఈ అక్రమాలు వెలితీయడానికి ఈడీని గాని మన ఆదాయ పన్ను శాఖని కానీ వాడుకునే క్రమంలో ఎన్వీ రమణ గారు మంచి వ్యాఖ్య చేశారు. ఆ మధ్యన ఈ రాజ్యాంగ సంస్థలు, నేర విచారణ సంస్థలు సరిగ్గా పనిచేస్తే, రాజకీయాలకు అతిథిగా పనిచేస్తే చాలా అక్రమాలు వెలుగులు వస్తాయని చెప్పి డైరెక్ట్ గా ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించారు. నేనేమంటున్నాను ఇవాళ కేసీఆర్ వ్యతిరేకమైన వల్ల దాడులు జరగదు. కేసీఆర్ అనుకూలంగా వ్యతిరేకం ఉన్న డబ్బు డబ్బే, ప్రజాసొమ్ము, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ట్యాక్స్ కలెక్షన్ మాత్రమే ఆదాయ పన్ను చూసేది కేవలం ట్యాక్సే. నిజంగా చెప్పాలంటే ఈడీ దాడులు సరిగ్గా చేస్తే ఇవాళ కాళేశ్వరం అక్రమాలు చాలా బయటపడితే అంటున్నాడు. ఇవాళ ఒక ఏటీఎం లాగా వాడుకుంటుంది స్టేట్ గవర్నమెంట్. మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా మీరు చూస్తే మొదలైన నుంచి ప్యాకేజీలు విలువ పెంచడం. నేను ఒక మాట చెప్తాను, నేను ఇది ఈ ప్రాజెక్టులు చాలా దగ్గరగా ఉన్నామని అన్ని ప్రాజెక్టులు చూసినామని చెప్తున్నాను. ఇవాళ నష్టపరిహారం మన నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చేదాన్ని కూడా ప్రభుత్వం ఫిక్స్ చేసింది లెక్క. కానీ మంత్రుల దగ్గరకు పోయిన వాళ్ళు లేకపోతే వాళ్ళని తీసుకెళ్లే బ్రోకర్లు కలుపుకుంటే వాడికి 11 లక్షలు భూమి నిర్వాసితులు భూమి పరిహారం ఇవ్వడం, వాడికి 12 లక్షలు, వాడికి 6 లక్షలు ఇచ్చారు. దీని కారణం ఏంటంటే ఈ సబ్ కాంట్రాక్టర్లు ఎవరుందో వీళ్లకు ఎస్టిమేట్స్ పెంచి ఆ ఎస్టిమేట్స్ లో నుంచి భూసేకరణలో కూడా ఈ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు ఇప్పించారు. ఎక్కడి నుంచి ఇస్తున్నారు కాంట్రాక్టర్? అంటే ఏంది, ఎస్టిమేషన్ 10 రూపాయలు ఉంటే 1000 రూపాయలు పెంచడం, 100 రూపాయలు పెంచడం, అంటే 10 పెంచడానికి ఏమవుతుంది నుంచి నిర్వాసితులకు డబ్బులు ఇవ్వండి. నిజంగా పరిహారం ఇచ్చేది మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి నిర్ణయించిన ప్రకారం 6 లక్షలు 7 లక్షలు ఫిక్స్ అయినది. 11 లక్షలు ఎక్కడి నుంచి ఇచ్చారు అంటే ఈ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎక్కువ ఎస్టిమేషన్ చేసి ఆ డబ్బులన్నీ కట్టబెట్టి వాళ్ళకు వాళ్ళ నుంచి వీళ్ళు లంచాలు తీసుకు వీళ్ళు వాటా తీసుకుంటారు. అట్లాగే పరిహారం ఇచ్చేటప్పుడు కొంచెం వాటా పెంచి వాళ్ళకు కూడా ఇప్పిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ అక్రమ డబ్బు అంతా కూడా ట్యాక్స్ చెల్లించడం లేదు. రెండోది రాజకీయాలు పెట్టుబడికి ఉపయోగపడుతుంది, రాజకీయాలు మీడియాలకు ఉపయోగపడుతున్నా, ఇవన్నీ అందరికీ తెలుసు. నా ఉద్దేశం ఏంటంటే అందరూ శ్రీ వైష్ణవులే కానీ రొయ్యల గంప మాయమైనట్టు అందరికీ తెలుసు. కక్ష సాధింపు చర్యగా ఇది ఉండొద్దని నేను, ఇది శాశ్వతంగా ఉండాలి. ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అవినీతి పట్టుకోవడానికి రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్రం బీజేపీ ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ రావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ఉండొచ్చు. ఇవాళ అక్కడి నుంచి వాళ్ళు చేసేటప్పుడు మన ప్రజలకు కూడా నమ్మకం కలగాలి కదా. కేసీఆర్ వ్యతిరేకమైన కనుక దాడులు జరుగుతున్నాయని అది రావద్దు. కేసీఆర్ అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా, చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా, ఈ దాడులు జరగాలంటున్నాడు. ఒక ఈడీగా ఒక ట్యాక్స్ చెల్లిస్తే కేసు మూసేస్తారు, అది సరిపోద్దా? 150 కోట్లకు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ట్యాక్స్ పే చేస్తండి, సరిపోద్దా? నేనేమంటాను, ఇది టెక్నికల్ సమస్య. ఈడీ దాడులు చేసి ఇది మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడికి పోతున్నాయి, ఎంత డబ్బు ఉన్నది? కాంగ్రీ కోర్టు కూడా ఇచ్చింది కదా చాలా వరకు అప్పులు తెచ్చి ఏం చేశారని మనకు తెలంగాణ గవర్నమెంట్. కానీ ఏంటంటే మూలాలు వెతకాలి, అసలైన ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మిగతా సంస్థలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని నేను అనుకుంటున్నాను. ఎస్ ఎస్ కత్తి వెంకటస్వామి గారు, మీరు చెప్పండి. పర్టికులర్ గా ప్రాజెక్టుల నిర్మాణం అయితే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఒకటి, ఎప్పటికప్పుడు వ్యయం అంచనాలు పెంచేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం నిర్వాసితులకు కూడా అన్యాయం జరుగుతోంది అనే వాదన వినిపిస్తోంది. సో ఇప్పుడు జరుగుతున్న ఈ ఐటీ దాడుల వల్ల ఏమైనా ఇలాంటి సమస్యలకు ఏమైనా పరిష్కారం దొరుకుతుంది అనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా ఐటీ దాడుల ద్వారా కొంచెం కొంత ఉపయోగకరంగా అయితే ఉంటది. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళని నిగదీసే అవకాశం ఉంటది. అయితే ఇదంతా కూడా అంటే రాష్ట్రంలో ఇలా అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ అవినీతి ఆరోపణల యొక్క పరంపర ఇటు ప్రతిపక్షాల నుంచి కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, తర్వాత మేమే కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి విషయంలో కొన్ని ఫిర్యాదులు చేయడము, కొందరు వ్యక్తిగతంగా వ్యక్తులు కూడా అంటే సమాజం పట్ల కొంత కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా వ్యక్తిగతంగా కూడా కంప్లైంట్ చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. సో వీటి నుంచి తప్పించుకోవడం కోసం ఇలా ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసము ఈ వర్డ్లు ఏదో ఢిల్లీలో కొట్లాట ఇదంతా కూడా ఒక నాటకం ఆడుతున్నాడు కేసీఆర్. డెఫినెట్ గా కాళేశ్వరం ఇవ్వాలి కాదు, కాళేశ్వరం యొక్క రీడిజైన్ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీగా మేము
అడుగడుగునా మేము అంటే అది సార్ కాసేపు క్రితం సార్ అన్నట్టు ఏటీఎం కార్డులా వాడుతున్నారు కదా పూర్తిగా చేస్తారు ఏమండి ఏటీఎం కార్డులాగా వాడుతున్నారు కాళేశ్వరం అని కాళేశ్వరం ప్రాజెక్ట్ ను వంక పెట్టి అని చెప్పి అంటున్నారు సమాజం కూడా ఎట్లా ఉందంటే కాళేశ్వరం గురించి అవినీతి గురించి మేము మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును ఆపుతున్నారు అనేటువంటి అపవాదం మా మీద వేసి మేము ఆ నిర్వాసితులకు సంబంధించినటువంటి హక్కుల కోసం మేము కొట్లాడి మా మాజీ డిప్యూటీ సీఎం రాజనరసింహ గారు సొంత డబ్బులు పెట్టుకొని కోట్ల రూపాయలు పెట్టుకొని కోట్లలో కొట్లాడితే అడ్వకేట్స్ తీసుకొచ్చి సందర్భం మనం చూసినాం. సో దామోదర్ రాజనరసింహ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రాజెక్టులకు వ్యతిరేకమని ముద్ర వేయడానికి ప్రయత్నం చేసినటువంటిది ఉన్నది. కానీ వాస్తవంగా ఆ ముద్ర ఎందుకు వేసినారు, ఎందుకు అట్లా డైవర్ట్ చేసినారు అంటే వాళ్ళ అవినీతి భాగవతం బయట పడుతుంది అనేటువంటి భయంతో మాత్రమే ఈ ముద్ర వేసినారు. అనేక ప్రజలు కొంత నమ్మినారు కూడా. సో దాని కారణంగా వాళ్ళు రీగెయిన్ చేసుకొని ఎలక్షన్స్ లో గెలిచేటువంటి అవకాశం వచ్చినది. ఎక్కడైతే నిజంగా నిర్వాసితులకు ఇలా కొంత గొప్ప న్యాయం జరిగిందంటే దట్ జస్ట్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, జస్ట్ బికాస్ ఆఫ్ దామోదర్ రాజనరసింహ నన్న ఫదర్. మా పార్టీలో కూడా చాలా మంది నిమ్మకు నీరెత్తినట్టు ఆడూరు ఉన్నటువంటి ఏది ముఖ్య పాత్రలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది నిమ్మకు నీరెత్తినట్టున్నా కూడా దామోదర్ రాజనరసింహ గారు భుజస్కంధాల విసుకుని మా కొప్పుల రాజు గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము మేమందరం కొట్లాడినాం. అయితే దానికి ఫలితము ఒక ఫలితం వచ్చింది ఏంటంటే నిర్వాసితులకు ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా 6 లక్షలు 3 లక్షలు ఇస్తామన్న వాళ్ళకి ఇలా 18 లక్షల రూపాయలు ఇప్పించగలిగినాం. ఎకరా ఎవరైతే భూములు కోల్పోయినటువంటి రైతులు ఉన్నారో 18 లక్షల వరకు ఇట్ హాస్ గాన్ టు ది 18 లాక్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ది ఫైట్ ఆఫ్ ది అంటే 123 జీవో తర్వాత దీనికి వచ్చినటువంటి ఆ పర్నావల మేము కొట్లాడినటువంటి కొట్లాట మాత్రమే ఇలా ప్రజలకు కొంత సాంతన చేకూర్చింది. అయితే ఇవి అవినీతి భాగవతాన్ని బయట పెట్టడంలో అంటే మేమైతే నిరంతరంగా ఇస్తున్నాం కానీ విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతుంది ఆయన అవినీతి గురించి కానీ ఇన్నాళ్ళు 8 ఏళ్ళ నుంచి ఆయనతో అంటగాంగి ఆయన అవినీతిని బయట పెట్టడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఎందుకంటే ముసుకేసుకున్నటువంటి అంటే శత్రువు ముసుకేసుకున్నటువంటి మిత్రులు బీజేపీ అండర్ టీఆర్ఎస్. దట్ ద రీజన్ వై దే హావ్ నాట్ టేకెన్ ఇనిషియేషన్ అగనెస్ట్ ద కేసీఆర్ అండ్ ద టీఆర్ఎస్ గవర్నమెంట్ డ్యూరింగ్ ద లాస్ట్ 7 ఇయర్స్. సరే 1 ఇయర్ నుంచి ఏదో ఉరుకులాడుతున్నారు. మా బండి సంజయ్ వచ్చినప్పటి నుంచి జైల్లో పెడతా అని చివరికి ఆయనకే జైల్లో పోయే పరిస్థితి ఉన్నది, పోయి వచ్చినాడు కూడా. సో వాళ్ళని జైల్లో పెట్టేది లేదు. ఇదంతా కూడా ప్రజలను మభ్యపెట్టి దారి మళ్ళించి కాంగ్రెస్ పార్టీ ముందుకు రాకుండా ఉండడం కోసం జరుగుతున్నటువంటి పెద్ద కుట్రలో భాగం. ఆ కుట్రలో భాగస్వాములుగా ఇలా భారతీయ జనతా పార్టీ మిత్రులు కూడా ఉన్నారు. నియత గురించి లేకపోతే అవినీతి గురించి పైకి మాట్లాడినా ఇంటర్నల్ గా అతని మీద చర్య తీసుకోవడం అనేక ఆధారాలు దొరికిన సమయంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై కుట్రలో భాగంగా ఐటీ దాడులు అంటున్నారా? 111 జీవన్ ఎందుకు ఎవరి కోసమే తెస్తున్నాడండి? కొడుకు కోసమా? కొడుకు యొక్క ఫామ్ హౌస్ ల కోసమా? ఎవరి కోసము? హరీష్ రావు గారి ఫామ్ హౌస్ కోసమా, లేకపోతే రామారావు గారి ఫామ్ హౌస్ ల కోసమా, కవిత గారి ఫామ్ హౌస్ ల కోసమా, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళ ఫామ్ హౌస్ ల కోసమా? ఎవరి కోసం ఎత్తేయాలనుకుంటున్నావు? కవిత ఇంద్రారెడ్డి గారి కోసమా ఎత్తేసేది? ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా ఈ అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వాన్ని డెఫినెట్ గా కుక్కడివేలతో పికిమించాల్సిన అవసరం ఉంది. బీజేపీ మిత్రులు ఇప్పటికైనా రేపు కాంగ్రెస్ వాళ్ళని గెలుస్తామా, ప్రజలు కాంగ్రెస్ నమ్ముతారా లేకపోతే మిమ్మల్ని నమ్ముతారా తర్వాత, కానీ నిజాయితీగా మీరు మీ అండర్ లో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల యొక్క దర్యాప్తు ఏదైతే ఉన్నదో వాటి యొక్క అంటే ఒక ఫేర్ దర్యాప్తు జరిగేటట్టుగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద ఉంది. నరేంద్ర మోడీ గారు పైకేమో చాలా గొప్ప నీతి మంత్రుడిగా చెప్పుకుంటూ ఇంటర్నల్ గా ఇట్లాంటి అవినీతి పరులను సంకనం పెట్టుకొని మన దగ్గర నుంచే ఉన్నటువంటి సుజనా చౌదరి గారిని సంకనం పెట్టుకొని తిరుగుకుంటా ఈడ వచ్చి నీతి మాటలు మాట్లాడితే చెప్పండి. సంవత్సర కాలంగా కపిల్ బాయ్ గారు, ఎస్ దిలీప్ కుమార్ గారు, చెప్పండి. ఇప్పుడు సంవత్సరం నుంచి కొనసాగుతున్న దాడుల్లో కేవలం అంటే
సార్ కేవలం ఒక నాలుగు కంపెనీలకు సంబంధించి బయట పెట్టారు ఆ కంపెనీస్ కూడా పార్టిక్యులర్ గా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వీడి గురించి చెప్పారు కోట్ల రూపాయల్లో అవినీతి జరిగిందని చెప్పారు తప్పిస్తే వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయట పెట్టలేదు ఇంకా మరికొన్ని కంపెనీలకు సంబంధించిన సమాచారం కూడా త్వరలో వెలుగు చూస్తుందని అంటున్నారు సో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఇన్ఫ్రా రంగంపై ఇదేమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారా ఇది యాక్చువల్లీ ఇన్ఫ్రా రంగానికి సంబంధించిది కాదు ఇన్కమ్ ఉంది టాక్స్ కట్టలేనుకోండి ఇన్కమ్ టాక్స్ కట్టలేనటువంటిది వాళ్ళకి ఉపందుతే వాళ్ళు వచ్చి రైడ్ చేస్తారు సో ఇది ఓన్లీ నాలుగు కంపెనీల మీదే కాదు ఇంటర్నెట్స్ లో జరుగుతూనే ఉంది వన్ ఇయర్ నుంచి అయితే ఈ కంపెనీలు అవి ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీలు కాబట్టి మేజర్ ప్రాజెక్ట్ కాళేశ్వరంలో ఇతర వాటిలో ఉన్నారు కాబట్టి ఈ రోజు పబ్లిసిటీ కానీ బట్ ఇన్కమ్ టాక్స్ రైడ్స్ అనేది సహజంగా రెగ్యులర్ గా జరుగుతాయి ఈడీ రైడ్స్ కూడా జరుగుతాయి నాట్ ఓన్లీ ఇన్కమ్ టాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరుగుతాయి ఈ రెండు దాడులను కూడా ఎక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని బట్టి కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయి అది ప్రాసెస్ లో ఉన్నప్పుడు పూర్తి వివరాలు అసలు మనలాంటి వాళ్ళకి అందవు సో అన్లెస్ ఆ డిపార్ట్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే తప్ప మీకు ఎట్టి పరిస్థితిలో పూర్తి వివరాలు అందవు బట్ దాడులు జరుగుతున్నాయంటే ఇమ్మీడియట్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ అవగతవక జరిగాయి సో సుదీర్ఘకాలంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ అవినీతి జరుగుతుంది భారీ ప్రాజెక్టులలో అది కాళేశ్వరం కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు మిషన్ భైరవ కావచ్చు ఈ ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి కంపెనీల అన్నిటి మీద కూడా ఐటీ దాడులు ఎన్ఫోర్స్మెంట్ దాడులు తప్పవనేటువంటి సర్వత్రా ఒక చర్చ వచ్చింది ఈవెన్ మా బండి సంజయ్ గారు కూడా మీరే ఇంతకుముందు అన్నట్టు మా జాతీయ అధ్యక్షుడు కూడా కాళేశ్వరం ఉన్నది ఏటీఎం ఫర్ కేటీఆర్స్ ఫ్యామిలీ అని అన్నాడు సో అప్పటి నుంచి కూడా ఈ దాడులు తప్పవనేటువంటి ఒక ఒపీనియన్ కు అనుగుణంగా ఈ రోజు ఈ దాడులు జరుగుతున్నట్టుగా మనం అనుకోవాలి సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఒకళ్ళ మీద చేసి ఒకళ్ళ మీద చేయకుండా అని కాదు ఒక పార్టీ అని కాదు ఇంకో పార్టీ కాదని కాదు అవి రెగ్యులర్ గా ఇట్లాంటి అవకతవకలు జరిగినప్పుడు ఈ డిపార్ట్మెంట్స్ రెండు కూడా యాక్ట్ చేస్తుంటాయి ఇప్పుడు అది అందులోనే భాగం ఇది కొనసాగుతాయి డెఫినెట్లీ మనకు తెలిసి ఇక్కడ లక్షల కోట్లకు సంబంధించిన కుంభకోణాలు జరిగినాయి కాబట్టి ఇది కొనసాగుతాయి అన్న దాంట్లో అనుమానం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఆ శాఖాపరమైనటువంటి వివరణ వస్తుంది అప్పుడు మనకు అర్థమవుతుంది ఏ డిపార్ట్మెంట్ ఎంత ఏ కంపెనీ ఎంత పన్నీగా వేసింది ఎవరు నల్లదప్పు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు ఇందులో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరైనా వివరాలన్నీ కూడా ఆ ఈడీ ఆర్ ఐటీ శాఖలు వాళ్ళు పత్రికా ప్రకటన రిలీజ్ చేస్తే తప్ప మనకు అవి అర్థం కావు బట్ ఓవరాల్ గా మనకు అర్థమయ్యేదంటే ఇక్కడ భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి దానికి పర్యవసానమే ఈనాటి రైట్స్ రైట్ మొత్తానికి ఐటీ దాడులు తర్వాత తెలిసిన నిజాల ప్రకారం చూసుకుంటే కనుక కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి అయితే ఐటీ శాఖ నిర్వహించిన దాడుల్లో 150 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఎలాంటి ట్యాక్స్ కూడా పే చేయలేదు అన్నట్టుగా తెలుస్తోంది ఇక ఆర్వీఆర్ జీపీ జీవీపీఆర్ కంపెనీలకు సంబంధించి కూడా 50 కోట్ల రూపాయల వరకు కూడా లావాదేవీలు 60 కోట్ల లావాదేవీలకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టలేదని కూడా ఐటీ శాఖ దాడుల్లో తేలినట్టుగా తెలుస్తోంది ఇక గజ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీకి సంబంధించి కూడా కీలకమైన విషయాలు తెలిసినట్టుగా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి అటు ఈడీ కానీ ఐటీ కానీ ఎటువంటి సమాచారం అయితే బయట పెట్టే ప్రయత్నం చేయలేదు సంవత్సర కాలంగా కూడా ఐటీ దాడులు అయితే కొనసాగిస్తోంది సో ఎప్పటికీ వీటి విషయాలు బయట పెట్టే అవకాశం ఉంది అనే ఆలోచన అయితే వస్తుంది దీనిపైన మనం చర్చ అయితే కొనసాగిస్తున్నాం ఎస్ రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం అంటే మీరు అన్నది అమ్మా ఇప్పుడు ఏమవుతుందంటే ఈడీ దాడులు చేస్తే ఊరక పరిణామాలు ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేస్తే ఊరక పరిణామాలు ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ కేవలం ట్యాక్స్ కట్టించుకోవడానికి మాత్రం ఉదాహరణ 150 కోట్ల ట్యాక్స్ చెల్లించే డబ్బు ఉంది అనుకోండి దానికి మాక్సిమం 30% పడితే మహా అయితే కనుక 30-40 కోట్లు కట్టించుకుంటే అయిపోతుంది ఇది కాదు కావాల్సింది ఈ అక్రమాలు వెలుగులోకి రావాలంటే ఈడీ దాడులు చేసి ఒరిజినల్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్టిమేట్స్ ఎంత పెంచింది ఎంత గత 7 ఏళ్ళుగా అంటే రీడిజైన్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎట్లా పెంచుకుంటూ వచ్చారు ఏ ప్యాకేజ్ లో ఎంత పెంచారు దీన్ని తీయాల్సి ఉంటుంది నిజంగా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తి స్థాయిలో జాతీయ ప్రాజెక్టు గా పరిగణించి దాన్ని ప్రకటించి ఆ మొత్తం వెలుగుదీస్తే బాగుంటుంది ఇక్కడ ఏమవుతుందంటే గత వెంకటేశ్వర గారు అన్నట్టు ఏమవుతుందంటే ప్రతిపక్షాలు కానీ మనటి వాళ్ళు విమర్శించినప్పుడు దీనికి వ్యతిరేకమైన ప్రచారం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యతిరేకం కాదు అందులో జరుగుతున్న అవినీతి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కనుక అవినీతి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తిగా వ్యతిరేకం మనం ఇట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ జరగాల్సింది ఈడీ దాడు జరగడం ఒకటి కావాలి రెండవది ఒక కక్ష సాధించే చర్యగా జరుగుతున్నట్టు ప్రజలకు అనిపించకూడదు అది ముచ్చట రావద్దు ఎందుకు రావద్దు అంటే గత 7 ఏళ్ళుగా జరుగుతుంది 2000
పద్నాలుగు వచ్చిన తర్వాత 15లో రీడిజైన్ చేశారు, మొదలు పెట్టారు. 18లో పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేసుకున్నాము. ఇంకా పూర్తిగా రైతులకు నీళ్లు అందలేదు. అయినా మూడేళ్లుగా లేని మూడు నాలుగేళ్లుగా ఊరుకొని ఇవాళ ఈ ఈడీ దాడులు ఇవన్నీ అన్న వాళ్ళు ఏమైందంటే కేసీఆర్ లాంటి వాళ్ళకు టీఆర్ఎస్ వారికి అడ్వాంటేజ్ అని నేను అంటున్నాను. దీని కనీసం ఇప్పటి నుంచి ఒక సంవత్సరం నుంచి కొనసాగుతుంది, జనవరి నుంచి మరింత ఉధృతమైంది. ఇప్పటికైనా సరే చిత్తశుద్ధితోని ఈ కాళేశ్వర ప్రాజెక్టు కానీ మిగతా అప్పుడు మనకు రాజశేఖర రెడ్డి గారు మన జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అన్నారు, అట్లా ఇది కూడా ఒక ధనయజ్ఞం లాంటిది. ఈ ధనయజ్ఞాన్ని ఆపాలంటే మూలాల నుంచి బతకాలని నేను అంటున్నాను. ఎందుకు ఎస్టిమేషన్స్ కానీ మొదలు పెడితే వాళ్ళు పెంచిందని నేను ఏమంటున్నాను. అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కడుతున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం దీనికి డబ్బులు ఇవ్వలేదు కదా, కనుక అప్పులు తెచ్చింది కూడా మన ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇప్పుడు ఖర్చు అయింది, రేపు కట్టబోయేది కూడా మనదే ట్యాక్స్ పేయర్స్ మనీ ఇవన్నీ కూడా. కనుక ఒక్క మాట చెప్పాలంటే ఈడీ దాడులతో సహా ఈ మొత్తం ప్రాజెక్టుల అవినీతిని వెలుదీయడానికి సమగ్రంగా దర్యాప్తు చేయించాలి. గతంలో ఒక మాట చెప్తాను, గుర్తు చేస్తాను నేను, మన నరసింహన్ గారు గవర్నర్ ఉన్నప్పుడు హరీష్ రావు గారు మనకు సాగునీటి భారీ సాగునీటి ప్రాజెక్టుల మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట అన్నాడు ఏమనంటే హరీష్ రావు కాదు ఆయన కాళేశ్వరరావు అని. అంటే ఆ తర్వాత ఏమైంది, ఇనాగ్రేషన్కి వచ్చేవరకల్లా హరీష్ రావు గారిని పక్కన పట్టించడానికి కూడా ఆర్థిక కారణాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఆయన చేసినా లేదని నేను చెప్పలేను యాజ్ అడ్వకేట్ గా. కానీ ఏమైందంటే హరీష్ రావుని ఎందుకు తప్పించారు ఆ ఇనాగ్రేషన్ టైంలో అనుకోకుండా మన ఎర్రవల్ దయాకర వీళ్ళందరూ ఎందుకు ముందుకు వచ్చారు ఆనాడు అంతకుముందు దాకా రోజు కుర్చీ వేసుకొని కూర్చున్న మంత్రిని ఎంత తప్పించారంటే ఈ అవినీతి ఆరోపణలో వాటా పంచాయతీ అని చాలా మంది ప్రజలు చెప్పుకుంటారు, చెవులు కోరుకుంటారు. ఆ వాటాలు సరి అయినా కావా వాళ్ళు చెప్పాలి, తీసుకున్న వాళ్ళు చెప్పాలి, ఇచ్చిన వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు సమస్య ఎక్కడే వస్తుంది, ఎవరైతే ఈ నాలుగైదు సబ్ కంపెనీస్ ఉన్నాయో సబ్ కాంట్రాక్టర్స్ ఉన్నారో వీళ్ళందరితోని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దలకు సత్సంబంధాలు ఉన్నాయి. విట్ ప్రోక్రో కింద మెగా సంస్థ ఏది చేస్తుందో వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు మేజర్ షేర్ వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు సబ్ కాంట్రాక్టర్ ఇప్పిస్తుంటారు. ఈ సబ్ కాంట్రాక్టర్లో అయినా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళ ద్వారానే డైరెక్ట్ గా ఏటీఎం లాగా డబ్బులు డ్రా చేసుకుంటున్నారు, 10 దగ్గర 100 రూపాయలు చేస్తున్నారు. మనకు చట్టం ఉంది, న్యాయవాదిగా చెప్తున్నాను, అనుచిత ఆకస్మిక లాభాల మీద కూడా దాడు చేయొచ్చు. మీరు ఒక 10 రూపాయలు పెట్టుబడి పెడితే 100,000 రూపాయలు రావు, 1,000 వస్తుంది, 500 వస్తాయి. కానీ 100,000 రూపాయలు ఎట్ల నుంచి వస్తున్నాయి అనే దాని మీద దాడులు చేయొచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన దాడులలో ఇది ముఖ్యమైనది. అంటే షేర్స్ అమ్మేదాల్లో ఒకటికి 10 తల 20 తల 10 తల ఎట్లా వచ్చినాయి అంటే, ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మొత్తం ఆర్థిక లావాదేవీలను వెలికితీయాలి, ఎక్కడెక్కడ ఎంత ఎస్టిమేషన్ పెంచారో తీయాలి. ఇవన్నీ చేస్తే తప్ప రాదు. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కేవలం ప్రారంభం మాత్రమే, ఇది కేవలం మాసరం మాత్రమే. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ ప్రజలకు న్యాయం జరగదు. ప్రజలకు న్యాయం జరగాలంటే మొత్తం కూకటి వేళతో అవినీతిని పెకిలించే ప్రయత్నం చేయాలి. దానికి ఈడీ దాడులు, మొత్తం ఎస్టిమేషన్స్ పరిశీలన, మొత్తం ఖర్చు ఎంత అయింది, దానివల్ల ఎంత ఫలితాలు వచ్చినాయి, కాగి నివేదిక పరిశీలించాలి. ఇవన్నీ చేస్తే తప్ప సాధ్యం కాదు. ఇంతవరకు పోతారా నా ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ చేస్తున్న పని మంచిదే కావచ్చు, కానీ ఏమవుతుందంటే ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి రాజకీయంగా వాడుకుంటారా, సమాజ దృష్ట్యా వాడుకుంటారా. ఇవాళ బీజేపీ ఉంది, రేపు ఇంకెవరైనా రావచ్చు. కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న పార్టీ వాళ్ళు ఏం చేయాలంటే నిజాయితీ నిష్పక్షపాతంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చులో ట్యాక్స్ పేస్ మనీ ఉంది కనుక దుర్వినియోగం అయితే పట్టుకునే విధంగా ఏజెన్సీస్, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను, అదేమైనా కావచ్చు, మనకు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏవైనా సరే వారి ద్వారా నిజాన్ని వెలికితీయాలి. వారి ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ప్రభుత్వానికి తీసుకోవాలి. ప్రజలకు అంతిమంగా ప్రజలకి లేదు కదా, ట్యాక్స్ పేయర్స్ అక్కడికి మనీ పోయిందంటే ప్రజలకు వచ్చేది కనుక ప్రజల సొమ్మును దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇంత ఇంత దూరదృష్టితో ఆలోచిస్తున్నారా, లేకపోతే వాళ్ళ కేసీఆర్ పాలన కేసీఆర్ మీద ఉపయోగించడానికి, బెదిరించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి వాడుకుంటున్నారా? మొన్నటి దాకా తెలుగుదేశం పార్టీ అండగా అయినప్పుడు వాళ్ళు 4 ఏళ్ళు ఏమనలేదు పోలవరం మీద, మళ్ళీ తర్వాత మొదలైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అండగా అవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తెరువు పోతలేరు. అంటే ఏమవుతుందంటే ప్రజలకు కూడా ఒక దురభిప్రాయం వస్తుంది, ప్రజలకు కూడా ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సఖ్యత లేకపోతే, డబుల్ ఇంజన్ వ్యవస్థ సరిగ్గా నడవకపోతే మీరు దాడులు చేస్తారు, లేకపోతే సఖ్యత ఉంటే బాగుంటుంది. అందుకని చూడండి, మీరు కేసీఆర్ గారు గత 6 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా బీజేపీతో ఏం చెప్తా చేసిండు కదా, అక్కడ బిల్లులు పాస్ అయ్యే క్రమంలో కూడా అన్ని విషయాలలో సహకరించుకుంటూ వచ్చింది కదా, గత సంవత్సరానికి వివాదం ఎందుకు వస్తుంది అంటే చాప కింద నీరు లాగా బీజేపీ ఖచ్చితంగా. సార్, ఐటీ దాడులు కొనసాగుతున్నాయి కాబట్టి మొన్న ప్రెస్ మీట్ సాక్షిగా కేసీఆర్ కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? మహా అయితే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే ఐటీ దాడులు అంటారు, ఈడీ దాడులు అంటారు, భయపడతారు, సో అలాంటి దాడులకు మేము భయపడమని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే భవిష్యత్ పరిణామాలను ఊహించే ముందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా రాజశేఖర్ గారు మీరు కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయాల అవకాశవాదం రాజ్యం ఎత్తుంది. అంటే ఎదుటివాడు మాట అనకముందే మనం మొదలు అనడం రాజకీయాలు ఉంటుంది.
దాని తోనే ఏందంటే రేపు నేను విమర్శిస్తున్నా గాని నా మీద దాడులు చేస్తున్నారు అని చెప్పుకోవడానికి కేసీఆర్ గారు ఇది ఒక స్ట్రాటజీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్నటిదాకా కలిసినప్పుడు దాడులు జరగలే కదా, ఇప్పుడు దాడులు జరిగే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే బీజేపీ గత దుబ్బాక ఎన్నికలప్పటి నుంచి, ముఖ్యంగా బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ గా వచ్చినప్పటి నుంచి దూకుడుగా అంటే రేవంత్ రెడ్డి దూకుడు కన్నా ఎక్కువ పోతున్నాడు కనుక ఒకటి అది స్ట్రాటజీ. రెండోది ప్రజల్లో కూడా మీకు భావన వచ్చింది బీజేపీ వాళ్ళు ఫిరాయించరు, వారసత్వ రాజకీయాలు లేవు వాళ్ళకి, ఈ రెండు అడ్వాంటేజ్ వాళ్ళకి మిగతా పార్టీల కన్నా కాంగ్రెస్ కన్నా కూడా. కాంగ్రెస్ ఇప్పటిదాకా రెండు ఎన్నికలు ఆదరించారు, 19 సీట్లు 21 సీట్లు గెలిపించారు, కానీ వాళ్ళందరూ పార్టీ మారి టీఆర్ఎస్ గెలిపారు. టీఆర్ఎస్ కు సప్లై మనుషులు ఎమ్మెల్యేని సప్లై చేసే పార్టీ మిగిలిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ రెండింటితోని బీజేపీ రాష్ట్రంలో చాప కింద నీరులా బలపడుతున్నది కనుక దీన్ని ఆపాలంటే ఖచ్చితంగా ఒకటి బీజేపీ వ్యతిరేకంగా పోవాలి. ఎందుకంటే వ్యతిరేకంగా పోకపోతే ఓట్లు పోతాయి. ఇప్పుడు మనకు ఓట్ల పోలరైజేషన్ జరుగుతుంది, మన ఉత్తరప్రదేశ్ జరిగింది, ఇవాళ తెలంగాణ కూడా, తెలంగాణ కొత్త కాదు, తెలంగాణలో గతంలో నుంచి బీజేపీ బలంగా ఉన్నది. రాజేశ్వర గారు వరంగల్ మేయర్ ఎన్నడో డైరెక్ట్ మేయర్ గా గెలిచారు. మనకు కరీంనగర్ గానీ హైదరాబాద్ సికింద్రాబాద్ గానీ బీజేపీ బలంగా ఎప్పటి నుంచి ఉంది, చాలా పట్టణాల్లో బీజేపీ బలంగా ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఓటర్లలో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీ అనే అవగాహన వస్తున్నది. దీన్ని మార్చడానికి ఖచ్చితంగా బీజేపీని శత్రువుగా ప్రకటించాల్సిన అవసరం ఆవశ్యకత కేసీఆర్ కు వచ్చింది. అందుకని చూడండి ఇప్పుడు కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ లో రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ మీద అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్య చేస్తే కేసీఆర్ గా వెనుకేసుకు వచ్చాడు, అదే లోకేష్ మీద వ్యాఖ్య చేస్తే వెనుకేసుకు రాలే కదా. సేమ్ వ్యాఖ్యలు కుటుంబం మీద ఆయన పుట్టి వాళ్ళ పుట్టుకల గురించి అప్పుడు వెనకేసుకు రాలే కదా. అంటే ఏంటంటే రేపు రాజకీయ పరిణామాలలో తెలంగాణలో ఒక అనూహ్యమైన జట్లు కట్టే అవకాశం ఉన్నది. సెక్యులరిజం పేరు మీద కేసీఆర్ గారు ఆ కాంగ్రెస్ ను కమ్యూనిస్టులను ఇతర పార్టీలను కలుపుకుపోయే క్రమంలో బీజేపీని శత్రువుగా చూపెట్టడం దీని ప్రధాన కారణం మీరన్నది. ఫస్ట్ మీరు అన్న ఊహించిందే రేపు పొద్దున ఈడీ దాడులు జరిగినా రేపు ఏం జరిగినా నేను విమర్శిస్తున్నా కనుక నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కనుక నా మీద దాడులు జరిగినాయి సానుభూతి కోసం ఈ మొదలు ఇదంతా నాటకం అని అనుకుంటున్నాను. సో మొత్తానికి సంవత్సర కాలంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలోనే ప్రెస్ మీట్ సాక్షిగా కేసీఆర్ కూడా అదే చెప్పారు, భాజపా కావాలనే దాడులు చేయిస్తోంది, సో ఐటీ దాడులు చేసి తెలంగాణ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తోందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈడీ దాడులు కాదు, ఐటీ దాడులు కాదు, ఏం జరిగినా కూడా తాము భయపడబోమంటూ ముందుగానే చెప్పారు. అంటే రేపు భవిష్యత్తులో జరిగే పరిణామాలను ముందుగానే ఊహించి కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి దీనిపై ఏమైనా ప్రశ్నించే వాయిస్ ఉంటుందా అంటే అది కూడా లేదని అనిపిస్తుంది. కత్తి వెంకటస్వామి గారిని అడుదాం. వెంకటస్వామి గారు మీరు చెప్పండి, టీఆర్ఎస్ తరపున నిజంగా ఏదైనా ఒక అవినీతి భాగవతం బయటపడితే కనుక కాంగ్రెస్ పార్టీ రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా ఒక ఎమ్మెల్యేలను సప్లై చేసే పార్టీగా ఉంటుందా, లేకపోతే అవినీతి భాగవతం పైన ఏమైనా పోరాడే దిశగా ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుందంటారా? రామ్మోహన్ రావు గారు మాట్లాడినది అది సమంజసం కాదండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సప్లై చేసేటువంటి పార్టీగా కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా 2018లో మేము అధికారానికి రావడం కోసమే కొట్లాడినాము. మా పార్టీ నుంచి గెలిచినటువంటి ఇప్పుడు ఏదో ఈడ 12 మందిని ఆయన తీసుకున్నాడు, ఏదో సభాపక్షాన్ని విలీనం చేసినట్టు. భారతీయ జనతా పార్టీ ఏం చేసిందండి గోవాలో ఏం చేసింది భారతీయ జనతా పార్టీ? ఆడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కోవడమే కదా, మొత్తం ప్రభుత్వాన్నే అరుణాచల్ ప్రదేశ్లో కొనుక్కోవడమే కదా, అట్లాగే త్రిపురాలో కొనుక్కోవడమే కదా. సో ఎక్కడ జరిగినా కూడా రెండు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నది ఇలా మేఘాలయలో. సో అవినీతిని కంట్రోల్ చేయాలనే చిత్తశుద్ధి భారతీయ జనతా పార్టీకి ఎక్కడ లేదనేది చాలా స్పష్టమండి. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ అండ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. తెలంగాణ ఫార్మేషన్కు ముందే, తెలంగాణ ఎలక్షన్స్కు ముందే, తెలంగాణ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఈ జయరాం రమేష్ గారు, కొప్పుల రాజు గారు, తర్వాత దిగ్జయ్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా మా జేఏసీ బృందాన్ని కలిసిందండి. అపార్ట్ ఫ్రమ్ టీఆర్ఎస్ కాకుండా కోదండరంగ్ వారి స్వామిగౌడు, మీ అందరి స్వామిగౌడు కూడా లేడప్పటికి ఆయన కూడా ఎమ్మెల్సీ వెళ్ళిపోయినాడు. మేము, నేను, అద్దంకి దయాకర్, మేమున్నటువంటి బృందాన్ని కలిసినప్పుడు జయరాం రమేష్ గారు ఒక మాట చెప్పినారు, టీఆర్ఎస్ కనుక వస్తే, టీఆర్ఎస్ ఏది కేసీఆర్ గారి నేతృత్వంలో వస్తున్నట్టు ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టైంలో అంటే రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే విధ్వంసం చేసిండో అవినీతి, అట్లాంటి విధ్వంసకాండ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పినాడు. సో నేను ఐఎమ్ ద పర్సన్ వైజ్ అపోజ్, ఎందుకంటే మేము జేఏసీ పక్షాన్ని ఉన్నాం, మేమేమో టీఆర్ఎస్ మేమంతా కలిసే పనిచేసినాం కాబట్టి మేము తెలంగాణ పక్షాన్ని మేము అపోజ్ చేసినాం. కానీ ఆయన వ్యక్తిగతంగా మేము కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఆయన మీద అంతకుముందు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని
ఏదైతే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని అవినీతిని వివిధ యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఉద్యమాన్ని అణచడం కోసం ఇట్లా చేస్తున్నారు అనేటువంటి ఒక అపవాదు కోసం ఆ రోజు ఆగినారు. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆ సంబంధించినటువంటి అంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి చిట్టా వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని అడ్డం పెట్టుకునే బ్లాక్ మెయిల్ చేసుకుని ఇద్దరు కలిసి నిన్న మొన్నటి దాకా అంటగాగినారు. ఇవాళ కూడా ఏంటంటే ఈ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. కొందరు ఎమ్మెల్యేలు పోయి ఉండొచ్చు మాకు, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముక్కులే ఇలా కాంగ్రెస్ టిఆర్ఎస్కి వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్నాం. ఇలా మేమిచ్చింది కాకుంటే కంప్లైంట్ భారతీయ జనతా పార్టీ సంబంధించిన సంజయ్ ఇయ్యలేదు కదండి, మేము కోరినట్టుగా సిబిఐ ఎంక్వైరీ చేయమని అడిగినాం కదండి, కాళేశ్వరం మీద మేము కొట్లాడినాం కదండి, ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అవినీతి మల్లన్న సాగర్ మీద కొట్లాడింది ఎవరండి, రామ్మోహన్ గారు మాట్లాడడం అసమంజసం అండి. మేమే కొట్లాడుతున్నాం ఈ రాష్ట్రంలో ఎవరైనా టిఆర్ఎస్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా అంటే మేమే. భారతీయ జనతా పార్టీ శత్రు ముసుకేసుకున్నటువంటి మిత్రులాగా ఇంటర్నల్ గా వాళ్ళిద్దరు కలిసే ఉండి కాంగ్రెస్ ను ఎనిక్కినట్టి మీ మీద వస్తామనేటువంటి ఆలోచన బీజేపీకి ఉండొచ్చు. చాప కింద నీరులో చాప మీది మీ నీరు రేపు తేట తెల్లం అవుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ కలిసి కాపురం చేస్తున్నారు వాళ్ళు. మమ్మల్ని ఏదో టిఆర్ఎస్ ను కాంగ్రెస్ కలిసి ఏదో కమ్యూనిస్టులు కలిసి రైట్ సార్, టిఆర్ఎస్ నేత ఎండింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆయన, ఒక అనలిస్ట్ గా మాట్లాడారు. కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మాట్లాడితే సమంజసం కాదు. వి ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ ద టిఆర్ఎస్, వి విల్ ఫైట్, అవర్ ఫైట్ విల్ కంటిన్యూ. అతని మీద మాకు ఏ విధమైనటువంటి పాజిటివ్ లేదు. మా సోనియా గాంధీ గారికి కానీ, మా రాహుల్ గాంధీ గారికి కానీ, మా పార్టీ అవినీతి టిఆర్ఎస్ నేత బచ్చు శ్రీనివాస్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరే కన్క్లూడ్ చేద్దరు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి అయితే ఐటీ అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది, 150 కోట్ల రూపాయల నిధుల గోల్మాలు జరిగిందనే అంశం అయితే బయటకు వచ్చింది. సో దీంట్లో కేటీఆర్ కు కూడా ముడుపులు అందాయి. సో ఈ భాగవతం బయటపడుతుందని ఇప్పుడు సడన్ గా ఆయన అమెరికా టూర్ కూడా పెట్టారని చెప్పి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మీరేం చెప్తారు? ఎవరండి ఆరోపణలు చేసింది? ఎవరు? ప్రతిపక్షాలు, భాజపా నుంచే వస్తుంది కదా ఆరోపణ. ఇప్పుడు అర్జెంట్ గా అమెరికా టూర్ సంబంధించి వివరాలు బయట పెట్టలేదు, సడన్ గా పెట్టుబడులు పేరు చెప్పి అమెరికాకు వెళ్లారు. 29వ తేదీ వరకు అక్కడే ఉంటారు. కరెక్ట్ గా ఐటీ డీటెయిల్స్ బయటకు వచ్చిన టైంకి లేకుండా వెళ్లారు కదా. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మాది, మేము ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి? చట్టపరంగా ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అర్హులే. అందులో మొట్టమొదటి సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాళ్ళనే చెప్పిండు, ఈ రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా, నా కూతురు చేసినా, నా కొడుకు చేసినా కూడా శిక్ష అర్హులే అని. దాంట్లో ఎవరు అతీతులు గారు? కేటీఆర్ గారు కూడా ఏం అతీతులు గారు? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో నిమగ్నమై ఈ రోజు నిన్న మెక్వేదా నుంచి 150 కోట్ల రూపాయలు, ఈ రోజు డిజిటలైజేషన్ ఆఫ్ అదేంది ఒక గేమ్ గురించి ఈ దేశంలో మెయిన్ సెంటర్ పెట్టబోతున్నటువంటి ఇట్లాంటి సందర్భంలో ఓర్వలేక చేసేటువంటి ప్రతిపక్షాల మాటలకు మేము విలువిచ్చి స్పందించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక చర్చా వేదికలో రాజ్ న్యూస్ లాంటి వేదికలో పాల్గొన్నాం కాబట్టి స్పందించాల్సినటువంటి సందర్భంలో మా మీద ఇట్లాంటి దుష్ప్రచారము బురద జల్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి అన్ని బురద జల్లే ప్రయత్నమే ఉంది సార్. ఇప్పుడు మెగా సంస్థకి అప్పచెప్పారు ప్రాజెక్టు సంబంధించి, ఆ దిగువన 5-6 కంపెనీల సంబంధించిన కాంట్రాక్ట్ అన్ని కూడా కేసీఆర్ సన్నిహితులకి, కుటుంబ సభ్యులకు వివరాలతో ఉన్నాయి కదా. అందులో ఎవరు చాలా స్పష్టంగా చెప్తున్నా, అది మెగానా లేకపోతే ఇంకే ప్రాజెక్టా? ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. చెప్పండి. ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. రామ్మోహన్ రావు గారు వెంకటస్వామి గారు ఆగండి, ఆయన పార్టిసిపేట్ చేసింది లాస్ట్ మినిట్ లో. చెప్పనివ్వండి, ఆయన ఏం చెప్తారు చెప్పండి. మేము ఒక్కటే చెప్తున్నామండి, ఈ కేంద్రం పరిధిలో ఉన్నటువంటి
సంస్థలు అన్ని కూడా ఇంక్వైరీ సంస్థలు అన్ని కూడా కేంద్రం పరిధిలో ఉన్నాయి. భాజపా మాట్లాడినా కాంగ్రెస్ మాట్లాడినా తప్పు ఎవరు చేసినా ఎంత పెద్ద వ్యక్తులు చేసినా ఖచ్చితంగా శిక్షార్హులే. ఈ మాటకు తెలంగాణ రాష్ట్ర సమితి కట్టుబడి ఉంటది. ముడుపులు అందినాయి, అందుకోసమే అమెరికా పోయిండు. ఆ ఇవన్నీ ఆడలేక మాట్లాడినోళ్ళు తప్పు తేల్తే శిక్ష పడుతుంది, ప్రజల ముందు నేరం ఒప్పుకోవాల్సి వస్తుంది, దానికోసం భయపడతారా? ఎందుకు భయపడతాం మేము? ఖచ్చితంగా తప్పు చేసినోడే భయపడతాడు. బయట ప్రచారం చేసి టిఆర్ఎస్ గుబులు కొడుతుంది, ఇంకెవరో మాకు అడ్డు ఆపు లేదు, మాకు అడ్డు ఆపు లేదు, మేము ఫుల్ మెజారిటీ తో ఉన్నాం. తప్పు చేసింది వాస్తవము, కోట్లు కుమ్ముకున్నది వాస్తవము, ప్రజలు మభ్య పెట్టింది వాస్తవము, అన్ని వాస్తవమే. కానీ మీకు మెజారిటీ ఉంది కాబట్టి, శాసనసభలో మీకు మెజారిటీ ఉంది కాబట్టి భయపడమంటా. శ్రీనివాస్ గారు కూడా అన్నది పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా ఎవరు అవినీతికి పాల్పడిన శిక్షార్లని చెప్తున్నారండి ఆయన. సో నిజాలు ఎలాగో ఐటీ అధికారులు బయట పెడతారు. మాట్లాడే వ్యక్తి చట్టం కాదు కదండి, మాట్లాడే వ్యక్తి అంతే కాదు కదా? ఎస్ మేము ఒప్పుకుంటున్నాం. రేపు పొద్దున మా పార్టీలో ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటది. ఇప్పుడు 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 నాలుగు కంపెనీల్లో ఆర్వీఆర్ కంపెనీ అయితే యాక్సెప్ట్ చేసింది కదా, టాక్స్ సంబంధించి 60 కోట్ల రూపాయలు మేము కట్టలేదని చెప్పి ఒప్పుకుంది కదా. మేడం నేను చెప్తున్నా, ఇప్పుడు ఆ రోజు ఈ రోజు ఎవరైతే 151 కోట్లు మేము కట్టలేదు, 60 కోట్లు మేము కట్టలేదు, 20 కోట్లు మేము కట్టలేదు అంటే హీ విల్ బి పెనలైజ్డ్ అండ్ హీ విల్ బి పనిష్డ్ అంతే. చట్ట పరిధిలో తప్పు ఏ వ్యక్తి చేసినా డెఫినెట్లీ విల్ బి పెనలైజ్డ్ అండ్ హీ విల్ బి పనిష్డ్. ఓకే రైట్, ఇది నేను ఎవరైనా కావచ్చు, దానికి ఏ పేర్లు అవసరం లేదు. పేర్లతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, సంస్థలతో రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, వెంకటస్వామి గారు అండ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తంగా అయితే హైదరాబాద్ కేంద్రంగా ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయి. సంవత్సరకాలంగా జరుగుతున్నప్పటికీ కూడా కేవలం ఒక 4 కంపెనీకి సంబంధించి అయితే డీటెయిల్స్ బయటకు వచ్చినప్పటికీ ఒక కంపెనీ పూర్తిగా తాము ట్యాక్స్ చెల్లించలేదని ఒప్పుకుంది. సో నిధుల మళ్లింపుకు సంబంధించి పక్క రాష్ట్రాలకు నిధులు మళ్లించే విషయంలో కానివ్వండి, క్విడ్ ప్రోకోకు సంబంధించిన అంశం కానివ్వండి, కాంట్రాక్టులు సన్నిహితులకు చెల్లించిన అంశం సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఇంకా కీలక సమాచారాన్ని ఐటీ అధికారులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో పూర్తి వివరాలు బయటపెట్టిన తర్వాత నిజంగా అవినీతి జరిగిందని తెలిస్తే కనుక పార్టీలకు అతీతంగా రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఇప్పటివరకు నా అప్డేట్, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.